తిరుపతి రేణుగుంట మండలంలో ఒక పెద్ద ఆవిడ కరెక్ట్గా రెండు సెంట్లు నేల దానికోసం ఆ పక్కన ఉన్న వైసీపీ నాయకులు బెదిరించేసి ఆవిడ వయసుని అరవై డెబ్బై ఏళ్ళ వయసు ఆవిడని కొట్టేసి కింద పడేసి రౌడీలు వైసీపీ రౌడీలు అందరూ కూర్చోబెట్టి వికట వాళ్ళు మీరు ఏం చే ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి అని చెప్పి ఇవి స్టార్ట్ చేసిన ఇది ఒక్క ఇన్సిడెంట్ రేణుగూర మండ రేణుగుంట మండలానికి సంబంధించింది కాదు ప్రతి చోట ఏ స్థాయి ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో ఒక బెదిరింపులు దౌర్జన్యాలు అంటే మీరు ఆ నుంచి మీ మాకు ఎదురొచ్చి ఏది మాట్లాడినా కానీ మిమ్మల్ని బెదిరించేస్తాం మేమే దాడులు చేస్తాం అంటే అంత బరితెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది నిజంగా చాలా దయనీయంగా అనిపించింది ఎక్కడికి ఈ రోజుకి మనకి నాగాయలంకలో కానీ లేదంటే మనకు అవనగడ్డి ప్రాంతంలో లేదంటే పెడన నియోజకవర్గం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి చోట ఏదో ఒకలాగా వైసీపీ నాయకులు బెదిరింపులు ఎక్కువైపోయినాయి ఏదంటే పోలు మనకి పోలీస్ వ్యవస్థను అడ్డదిడ్డంగా వాడేసి వాళ్ళని బెదిరించడాలు ఒకళ్ళు చిన్నపాటి రోడ్లు బాగలేదని చిన్న పోస్టు పెడితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడాలు సాయంత్రం దాకా కూర్చోబెట్టడాలు కేసు పెడతారంటే కేసు పెట్టకుండా కొన్నిసార్లు కొట్టి పంపించేయడం ముఖ్యంగా ఈ పెడన నియోజకవర్గం కానీ లేదంటే మచిలీపట్నం నియోజకవర్గం ఇలాంటి చోట్ల ఇవి మరింత నాకు వచ్చిన కేసులు మటుకు ఇవన్నీ ఉంటే ఎక్కడో ఒక చోట మేము కోరుకుంటుంది ఒక తిరగబడే మైండ్ సెట్ లేకపోతే మనస్తత్వం లేకపోతే ఈ దోపిడీ ఈ ఈ దౌర్జన్యాలు ఇలాగే ఉంటాయి జనసేనగానే ఒకటే అందరికీ చెప్పాను ప్రతి ఒక్కరికి ఈ మీరిచ్చిన ప్రతి పిటిషన్కి సంబంధించి సంబంధిత ప్రభు శాఖలకి మేము పంపిస్తాం మా నాయకులతో సంప్రదింపులు చేస్తాం అలాగే కొన్ని వ్యక్తిగత సహాయాలు వచ్చే నిజంగా అన్నీ నేను ఒక్కరిని చేయలేను వైసీపీ నాయకుల్లాగా నాకు ఒక లక్షల కోట్ల ఆస్తులు లేవు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు నిజంగా నాకు తోచిన స్థాయిలో నా అభిమానులు కానీ మా సానుభూతి పార్టీ సానుభూతి పనులు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఏమాత్రం సహాయం చేసి తీసుకున్నా కానీ ఖచ్చితంగా దానికి చేయాల్సిన సహాయం ఖచ్చితంగా చేస్తారు